స్విగ్గీ ఏజెంట్లు చేసే కొన్ని పనులు ఆ కంపెనీకే చెడ్డ పేరును తీసుకొస్తున్నాయి గతంలో కొందరు స్విగ్గీ ఏజెంట్లు ఫుడ్ ఓపెన్ చేసి తిని మిగిలింది కస్టమర్లకు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి మరికొందరు కస్టమర్లతో వాగ్వాదానికి దిగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో స్విగ్గీ పార్సెల్ తీసుకుని ఓ ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ కాలింగ్ బెల్ కొడతాడు కొద్దిసేపటికి ఆ ఇంట్లో నుంచి కస్టమర్ వచ్చి ఆ డెలివరీ బాయ్ నుంచి పార్సిల్ తీసుకుని మళ్లీ డోర్ వేసుకుంటాడు అయితే ఆ డోర్ ముందు వెయిట్ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్కి గుమ్మ ముందు కొన్ని షూస్ కనిపిస్తాయి అందులో ఖరీదైన నైకీ కంపెనీకి చెందిన షూలు కూడా ఉన్నాయి వాటిని చూసి కక్కుర్తి పడి ఎలాగైనా కొట్టేయాలని చూస్తాడు దీంతో అటు ఇటు చూస్తాడు కస్టమర్ పార్సిల్ తీసుకుని లోపలికి వెళ్లిన తర్వాత కొద్దిసేపు అక్కడే ఉండి ఫోన్ చూసిన స్విగ్గీ డెలివరీ బాయ్ ఆ తర్వాత తన తలకు చుట్టుకున్న టవల్ తో తుడుచుకుంటాడు అనంతరం మెట్లు దిగి వెళ్ళిపోతున్నట్టే వెళ్ళి మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేస్తాడు చుట్టుపక్కల చూసి ఎవరూ లేరని ధృవీకరించుకున్న తర్వాత ఆ నైకీ షూలను తీసుకుని తన టవల్లో చుట్టుకుని అక్కడి నుంచి పారిపోతాడు తనను ఎవరూ చూడడం లేదని భావించి ఆ నైకీ షూలను ఎత్తికెళ్లిన ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ మాత్రం అక్కడే పైన ఉన్న సీసీటీవీ కెమెరాను గుర్తించలేదు దీంతో తాను చేసిన దొంగతనం మొత్తం ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది